తన్ని మీట్ అయినప్పటి నుంచి ఈ సబ్వే నాకు రోజు కొత్తగా కనిపించేది. బాగా ఆలోచించు మా, స్కూల్లో, కాలేజ్లో, పక్కింట్లో, ఫంక్షన్లో, ఇలా ఎక్కడైనా చూసుంటామా? రే, ఈ రోజేరా నేను తను ఫస్ట్ టైం చూస్తున్నాను. రే, నేను బాగా ఆలోచించాను రా. ఒక అమ్మాయి చూడగానే ఐ లవ్ యూ అంటుందా ఏంటి? ఛాన్సే లేదురా. నువ్వు ఏదైనా ఫ్రాడ్ పని చేస్తున్నావా? అమ్మ పని కూడా చూడు, బాగా తిట్టేస్తాను చెప్తున్నా. పిచ్చోడు. నమ్మేటట్టుగా లేదే. అదిలా సార్, ఒక అమ్మాయి చూడగానే ఐ లవ్ యూ ఎలా చెప్పుద్ది? చెప్పింది కమ్మని. ఆ లెవెల్లో మీ దగ్గర స్పెషల్ ఏమీ లేదుగా. అమ్మాయిల కళ్ళకు మీరు అందంగానే కనిపిస్తున్నారు, సరే, కానీ అందులోని కిటికంటూ తెలియట్లేదే. నిజమమ్మని? అవును సార్. మీకు ఆ విషయం తెలీదా? సూపర్ ఫిగర్లు ఎప్పుడు మీలాంటి వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. ఓ, మరి నువ్వు మాత్రం బఫూన్లో ఉన్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ మాత్రం. చాలు, ఇక చాలు. వినోద్ సార్, మార్నింగ్. మార్నింగ్. మనీ, ఈరోజు చాలా గ్లామర్ గా ఉన్నావు. మగాళ్ళకి మనం అందంగా కనిపించి ఏం లాభం? ఈ డైలాగు అమ్మాయి చెప్పుంటే బాగుండేది. మనీ, తను చెప్పింది నిజం అంటావా అబద్ధం అంటావా? ఏమనుకుంటున్నారు? కన్ఫర్మ్ గా నిజమే ఉంటుంది. అయితే డెఫినెట్ గా అబద్ధమే. ఎందుకు మాట అంటున్నావు? గర్ల్స్ కి ఆపోజిట్ ఏంటి? బాయ్స్. బాయ్స్ కి ఆపోజిట్ గర్ల్స్. అదే సార్, ఎప్పుడు అబ్బాయిలు ఆలోచించే దానికి ఆపోజిట్ గానే అమ్మాయిలు ఆలోచిస్తారు. అయితే తను చెప్పింది అబద్ధమే. సార్, మీ మీద నమ్మకంతో ఇంత పెద్ద మాల్కి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ చేశారు, దయచేసి వాళ్ళ నమ్మకాన్ని బొమ్మ చేయకండి సార్. ట్రై చేస్తానులే. ఉదయాన్నే పని మానేసి అమ్మాయిలకి లైన్. హలో, అరేంజ్మెంట్స్ అన్ని ఓకే కదా? ఓకే సార్. లవ్ ప్రపోజలా? అవును సార్, నా ఫ్రెండ్. ఓకే, సెక్యూరిటీస్ ఉన్నారు మా సైడ్ చూసుకోవడానికి. ఓకే సార్. పోలీస్ పర్మిషన్ ఉందిగా? యా, అదంతా ఓకే సార్. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మణి. సార్, ఎక్కడ వదిలేశాను? వాళ్ళ సభ్యులనే వదిలేశారు సార్. అదే సార్, ఆ అమ్మాయిని ఇంతకు ముందు చూసారా? పని చూసుకోరా. థ్యాంక్ యూ సార్. పని చేసుకునే వాళ్ళు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. శ్వేత, ఆ క్లయింట్ ఎన్ని గంటలకు వస్తా అన్నాడు? ముందు వెనక తెలియని వాడికి ఐ లవ్ యూ చెప్పడానికి నాకేనా పిచ్చా? నాకు అతను ముందే తెలుసు. తెలుసా? ఎలా? ఎలాగని అతనే కనిపెట్టి వస్తాడు. సార్, నేను వెళ్ళి కార్ తీస్తాను, వచ్చేస్తారా? నిన్న మా అన్న యుఎస్ నుంచి ఫోన్ చేశాడు. న్యూజెర్సీకి షిఫ్ట్ అయ్యాడట. అమ్మ తనతో ఉండడం చాలా హెల్ప్ అవుతుందట, పిల్లల్ని చూసుకుంటోంది కదా. తర్వాత నా గురించి కూడా ఫీల్ అయ్యాడు ఒంటరిగా ఉన్నానని. అక్కడెవరో బ్రోకర్తో మాట్లాడి ఇంటికి పంపించాడు. ఫొటోస్ కూడా వచ్చేసాయి, తీసి చూడండి. పెళ్లి కొడుకుని. ఈ అబ్బాయికి నెలకి 40,000 జీతం, సొంత ఇల్లుంది, వాళ్ళమ్మకి ఇద్దరు భర్తలు, దానివల్ల మనకేమి ఇబ్బంది రాదు.
వాడుకున్న చిక్కు ఆ ముక్కే. కానీ ఆపరేషన్ చేసి రెడీ చేసుకోవచ్చు. అపోలోలో కూడా మాట్లాడాను, ఖర్చు మనది, దాని కట్నంలో తగ్గించుకోవచ్చు. వీడికి చిన్న వయసే, టైఫాయిడ్కి మందులు వాడి వాడి నెత్తి మీద కొంచెం వెంట్రుకలు తగ్గిపోయాయి. ఒక 10,000 వెంట్రుకలు పెడితే మొత్తం ఏరియా అంతా కవర్ అయిపోతుంది అన్నారు. 5,000 వెంట్రుకలు ఖర్చు మనది, 5,000 వెంట్రుకలు ఖర్చు వాళ్ళది. దీన్ని కూడా కట్నంలో తగ్గించుకోవచ్చు. నా కమిషన్గా పెళ్లి ఖర్చుల్లో 5% నాకు ఇచ్చేయాలి. రేపు డైవర్స్ అది అని ఇదే అని వచ్చిందనుకో, అది కూడా నేనే పూర్తి చేస్తాను. దానికి బ్రోకర్ ఛార్జ్గా 10% ఇవ్వాలి. ఎప్పుడైతే బ్రోకర్ నమ్మి పెళ్లి చేసుకోవడం మొదలెట్టామో అప్పటి నుంచి మొదలైంది ఈ కామెడీ. ఏదో స్పేర్ పార్ట్స్ కొని అసెంబుల్ చేసినట్టు చెప్తున్నాడు. వీళ్ళందరినీ తీసుకెళ్లి జూలో పడేయాలి. అటువంటి ఒక ఆప్షన్ ఉంటే మీలాంటి అమ్మాయిలకి హ్యాపీ కదా. మిస్టర్ రఘురామన్ సార్, ఏంటి రఘు సార్ ఎలా ఉన్నారు, ఏమైంది? కట్టుడు పన్నే విరిగింది. స్ట్రాంగ్ గానే కట్టించాం కదా. అనండి, ఇంకే ప్రాబ్లం లేదుగా. ఓకే సార్, ఇంకో 2 డేస్ లో ఫిక్స్ అయిపోతుంది.